యేసయ్యా, నశించిన దాన్ని వెతకి రక్షించుటకు ఈ లోకమునకు వచ్చినందుకు మీకు స్తోత్రములు. శిలువలోకి మా పాపములను తీసుకొని పోయి రక్తము కార్చి మా అందరి నిమిత్తము మరణించి తిరిగి లేచినందుకు నీకు స్తుతులు. ఈ ఉదయం మొదలు ఈ దినమంతయు నీ యందు భయభక్తులతో ఉండుటకు నాకు సహాయం చేయండి. ఇక చాలే గురు, నీ ప్రార్థన విని విని విసుగుపడుతుంది, త్వరగా లేచిరా. ఎవరు నువ్వు? ఓ మై గాడ్, నన్ను ఎవరు నువ్వు అని అడుగుతున్నావా? నేను గురు, టీవీని రోజంతా ఎంజాయ్ చేద్దాం అనుకున్నావుగా, రా లేచిరా. నేను రాను, నీ వల్లే ఫస్ట్ ఇయర్లో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. పోపో, నాన్న పతస్తమానం టీవీ చూస్తున్నందుకు నన్ను తిడుతున్నారు, అమ్మ బాధపడుతుంది. పోపో. అదేమిటి గురు అలా మరిపోయో, అయినా తెలియక అడుగుతున్నాను. నన్ను చూడకుండా నువ్వు ఎలా ఉండగలవు? నేను ఉండగలను. అలా మాట్లాడు గురు, నిన్ను చూడకుండా నేను ఉండలేను. పైగా ఈరోజు మధ్యాహ్నం పాకిస్తాన్కు ఇండియాకి క్రికెట్ మ్యాచ్ ఉంది గురు. మీ యూత్ అంతా కాలేజీ మానేసి క్రికెట్ మ్యాచ్ ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నారు, నువ్వు మాత్రం ప్రార్థన దేవుడు అంటూ టైం వేస్ట్ చేస్తున్నావు. రా గురు. నేను రాను, నన్ను విసిగించుకో, ఇక్కడ నుండి వెళ్ళిపో ప్లీజ్. ప్లీజ్ గురు, నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండలేను. ప్లీజ్ నన్ను వదిలేయి, నేను ఇక్కడ నుండి మంచివాడిగా జీవించాలని తీర్మానించుకున్నాను. వాట్, నిజమా? ఇలాంటి చెత్త ఆలోచనలు నీకు ఎలా వస్తాయి గురు? నేను నిన్న చర్చికి వెళ్ళాను, మా పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు, వెంటనే నా జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకున్నాను. అదే అసలు సంగతి, మీ పాస్టర్ గారు నీకేం చెప్పారు? ఆసక్తిగా విను, చెప్తాను. రోజుల్లో చాలా వరకు యువతను, స్త్రీలను, పురుషులను, ఒక విధంగా పిల్లలను కూడా టీవీ అనేది పాడు చేస్తుందనే చెప్పాలి. చాలామంది ఏమనుకుంటారంటే, టీవీ లేకపోతే అరే మీ ఇంట్లో టీవీ కూడా లేదా అంటారేమో అని నామూషిగా ఫీల్ అయ్యి అప్పో సొప్పో చేసి టీవీ కొనేసి, ఆహా మనం టీవీగా మాట్లాడొచ్చు, దర్జాగా జీవిస్తున్నాం అని బయట వారికి కనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. చాలా సందర్భాల్లో మనం ఏం చూస్తామంటే, పిల్లలు కానీ యవనస్తులు కానీ టీవీతో టైం స్పెండ్ చేసి వారి జీవితంలో చాలా విలువైన సమయాన్ని పోగొట్టుకొని చదువులో కూడా వెనకబడిపోయి మంచి మార్క్స్ తెచ్చుకోవలసిన విద్యార్థులు లాస్ అయిపోతున్నారు. ఆలోచించండి, ఒకవేళ టీవీ చూడటం తప్పు కాదేమో కానీ దానిని పదే పదే చూస్తూ సమయాన్నంతా వ్యర్థపుచ్చుతూ సీరియల్స్ అని, ఏదో కార్టూన్స్ అని, సినిమాలని ఇలాగా టైం వేస్ట్ అనేది మీ జీవితానికి చాలా నష్టం. యవనస్తులారా, గుర్తించండి. కొన్ని సందర్భాల్లో మారు మనసు పొందిన క్రైస్తవులు ఏమనుకుంటారంటే, అరే టీవీ వద్దు, ఇది ఒక సాతాన్ అనుకుంటారు. కానీ కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి లోబడిపోయి దానితోనే సర్దుకుపోతున్నారు చాలామంది. టీవీ అనే సాతానుతోనే సహజీవనం చేసే పరిస్థితి అయిపోయింది నేటి క్రైస్తవ సంఘంలో. టీవీ ఉండడం తప్పు అనేది నా ఉద్దేశం కాదు, కానీ దానిని మీరు ఎలా వినియోగించుకుంటున్నారు అన్నదే ప్రముఖమైంది. టోటల్గా టీవీ సాతానే. అమ్మో అమ్మో, నన్ను పట్టుకుని టీవీ ఒక సాతాన్ అంటాడా? ప్లీజ్ గురు, మీ పాస్టర్ మాట నమ్మొద్దు, టీవీ నమ్మొద్దు. నువ్వు నాకొద్దు, ఇకపై నోరు మెదపొద్దు, మర్యాదగా బయటికి పో. పోకుంటే ఏం చేస్తావు? టీవీని ఎత్తి పగలగొట్టి నేనే బయట పారేస్తా. అయ్యయ్యో, అంత పని చేయకు గురు, మిగిలిన వాళ్ళైనా నన్ను చూడని.
ఇంతగా మారిపోయావని అస్సలు నేను ఊహించలేదు. అయినా నేను నిన్ను వదిలిపెట్టినా నా కొడుకు నిన్ను వదిలిపెట్టడు. వస్తా గురు. ఎవరు నువ్వు? నన్ను 1000 రూపాయలు పోసి మీ అమ్మా బాబు కొనిచ్చారుగా, నన్నే మర్చిపోయావా? ఓ కంప్యూటర్ నువ్వా? అవును నేనే బాసు, నీకోసం వచ్చాను బాసు. లేచిరా, నీకోసం మా తల్లి గూగుల్, మా చెల్లి చాటింగ్, టోటల్గా నీకోసం వెయిటింగ్. లేదు లేదు, అవన్నీ నేను మానేయాలని నేను తీర్మానించుకున్నాను. ఏసైతోనే బ్రతకాలని నా ఆశ. నీతోనే బ్రతకాలని నాకు ఆశగా ఉంది బాసు. ఇంకెవరినైనా చూసుకో, బయటికి వెళ్ళు. అయ్యయ్యో, అంత మాట అనుకు బాసు. నీ రూమ్లోనే నన్ను తెచ్చిపెట్టారు మీ అమ్మా బాబు. రోజు నీకు చదువులో సహాయపడుతున్నాను కదా, అప్పుడప్పుడు నువ్వు సీక్రెట్గా చూసుకోవడానికి ఉపయోగపడుతున్నాను. భవిష్యత్తులో చాలా అప్డేట్స్ వస్తాయి. మనుషులు మా బాబునైనా మర్చిపోతారు, కానీ అదే టీవీని, కంప్యూటర్నైనా నన్ను ఎవరూ వదులుకోరు. అయినా ఇలా సడన్గా మారిపోతే దీనికి కారణం ఎవరు బాసు? నేను ఇలా మంచిగా మారడానికి కారణం మా పాస్టర్ గారు. వాస్తవంగా ఆ రాతి యుగం నుండి మానవుడు రాకెట్ యుగానికి వచ్చాడు. కంప్యూటర్ వాడడం, ఇంటర్నెట్ సౌకర్యం అనేవి ప్రపంచంలోకి వచ్చిపడ్డాయి. దీనివల్ల ప్రపంచం అంతా ఒక చిన్న కుగ్రామం అయిపోయిందనే చెప్పాలి. కంప్యూటర్లో చాలా పరిజ్ఞానం ఉంది, టెక్నాలజీ మంచిగా వాడుకుంటే మీకు లాభమే. కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఈ ఇంటర్నెట్ సదుపాయాన్ని మీరు మంచిగా వాడుకుంటే మీకు లాభమే, కానీ దాన్ని దుర్వినియోగపరిస్తే చాలా కీడు, చాలా నష్టం మీకు. యవనస్తులారా, ఆలోచించండి. ఇంటర్నెట్ అంటే అర్థమేంటో తెలుసా? నెట్ అంటే వల. నిజానికి ఇది సాతాను వల. ప్రపంచంలో చాలామందిని సాతానుడు ఈ నెట్తో బంధించి తమ విలువైన సమయాన్ని, కాలాన్ని వృధా చేసేస్తున్నాడు. ఫేస్బుక్ అంటూ, యూట్యూబ్ అంటూ, ట్విట్టర్ అంటూ, ఇన్స్టాగ్రామ్ అంటూ, ఇలా సోషల్ మీడియాలో చాలామంది తమ కాలాన్నంతా కూడా వృధా చేసేస్తున్నారు. ముఖ్యంగా యవనస్తులైన వారు జాగ్రత్తగా ఉండండి. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి అంటూ ఏసయ్య చెప్పిన మాట యవనులారా మర్చిపోబాకండి. స్త్రీలైనా పురుషులైనా యవన కాలంలో దేవుని కాడిమోయటం మేలు అని బైబిల్ చెప్తుంది. ఈ విషయం అయ్యయ్యో, నా కొంప కొల్లేరు చేశాడు ఈ పాస్టరు. అయితే ఇక నుండి నా దగ్గరికి రావా బాసు? వస్తాను, కానీ దేవుడికి ఇష్టం లేని వాటిని వెతకను, చూడను. చీచి యాక్, ఇలాంటి వారంటే నాకు వాంతి.
నేను వెళ్తున్నాను బాసు, కానీ గుర్తుంచుకో నా తర్వాత నా కొడుకు వస్తాడు, వాడిని గెలవడం నీ వల్ల కానే కాదు. వస్తా. ఎస్ అయ్యా, నువ్వు గొప్పవాడవు తండ్రి. ఈ లోకంలో నేను కొట్టుకొని పోకుండా నన్ను కాపాడు తండ్రి. నా తలంపులు, నా క్రియలు నీకిష్టమైనవిగా చేయి తండ్రి. యవన కాలంలో నీ కాడిమోయువాణిగా నన్ను చేయి తండ్రి. ఎవరు నువ్వు? నేనే బ్రో నీ ప్రియాతి ప్రియమైన సెల్ ఫోన్ని. నాకు మరో పేరు కూడా ఉందిలే, అదే మొబైల్. ఏంటండి? ఏసై కాడి మోస్తావా? నన్నెవరు మోస్తారు బ్రో? కాలేజీకి వెళ్ళేప్పుడు బ్యాగులో, తిరిగి వస్తూ జేబులో, ఖాళీ టైంలో చేతిలో, రోజు మోస్తూనే ఉన్నావుగా నన్ను. చివరకు రాత్రి కాగానే పక్కలో పెట్టుకొని పుడుకుంటావు. ఇంక ఎస్ఐ కార్డు మోసేది ఎప్పుడు బ్రో? ఇప్పటికి కూడా చూసుకొని జేబులోనే ఉన్నాను. హలో బ్రో, సెల్ ఫోన్ బయటికి వేసినంత సులువు కాదు బ్రో నన్ను నీ మనసులోండి తీసివేయడం. మా తాత టీవీని కాదన్నావు, ఒప్పుకున్నాం. మా తండ్రిని కాదన్నావు, ఫోన్లే చిన్నపిల్లడమని సర్దుకున్నాం. చివరకు నన్ను కూడా చీకొడతావా? అసలు నీకేమైంది బ్రో? నేను మారిపోవాలనుకుంటున్నాను, నువ్వు నాకొద్దు. ఎంత మాట ఎంత మాట బ్రో? సెల్ ఫోన్ కొనిలేదని కాలేజీ మానేసి 10 రోజులు కాలేజీకి డుమ్మా కొట్టావు కదా, గుర్తుందా? అయ్యో, పిల్లోడికి ఫోన్ ఎలాగైనా ఫోన్ కొనియండి అంటూ మీ అమ్మ మీ నాన్నమైన గొడవ పెట్టుకుంటే, ఆ తర్వాత మీ నాన్నకు పాపం అసలే సాలి చాలని జీతమైనా కొంత అప్పుతో ఒప్పో ఫోన్ కొనిచ్చాడు. బ్రో, సెల్ ఫోన్ వచ్చిన దగ్గర నుండి ఏ నిమిషమైనా సెల్ ఫోన్ చూడకుండా ఉన్నావా బ్రో? లేటెస్ట్ వర్షన్తో అప్డేట్ చేసుకుంటూ చదువులో చతికిలి పడ్డావు. లాగిన్ లాగౌట్ అంటూ బ్యాక్లాగ్స్ మిగిల్చుకున్నావు. అవును, నిజమే, ఇకపై నేను మారిపోయాను బ్రో. ఈ ఒక్కసారి నా మాట విని బ్రో, అసలు ఏం జరిగింది? కొంపతి చర్చికి వెళ్ళడం మొదలుపెట్టావేంటి? అవును. ఓ మై గాడ్, ఈ చర్చితో నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ఈ పాస్టర్స్ ఉన్న చోట ఉండరు, అందరినీ మార్చేస్తున్నారు. అవును, దేవుని దయ వల్ల మా పాస్టర్ గారు హెచ్చరించబట్టి నేను మారిపోయాను. నా ప్రియమైన యవన పిల్లలారా, చాలామంది సెల్ ఫోను మాయలో పడి నిజంగా తమ యొక్క చదువుల్లో వెనకబడిపోతున్నారు. తెలివి కలిగిన పిల్లలు కూడా చాలా చాలా మార్కులు తక్కువగా వస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ టచ్ ఫోన్సు, స్మార్ట్ ఫోన్స్ అంటాం. ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలామంది చిన్నపిల్లల చేతుల్లో కూడా, పెద్దవాళ్ళ చేతుల్లో కూడా, ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా, పని చేసుకునే వారి చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఈ సెల్ ఫోన్ల వల్ల ముఖ్యంగా యువత పెడదారి పడుతున్నారా అన్నట్లుగానే మనం భావించాలి. యేసు ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. యేసు ప్రభు యవనస్తుడా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన చెంతకు రావాలి, ఆయన మాటలు వినాలి, ఆయన వాక్యాన్ని అంగీకరించాలి. నిజం చెప్పమంటారా? సెల్ ఫోన్ మీద, సెల్ అంటే గది లేదా ఒక చిన్న గది,
శరసలను కూడా ఏమంటారండి, సెల్ అంటాం. అంటే టోటల్గా సాతానుడు ఈ సెల్లో, ఈ చిన్న గదిలో బంధించేస్తాడు యువతను ముఖ్యంగా. దాని నుంచి బయటకు రాలేక కొన్ని సందర్భాల్లో సెల్ఫీలు అంటూ ప్రమాదాలు కొని తెచ్చుకున్నవారు మనకి కోకలలో. సెల్ఫీలు దిగుతూ యాక్సిడెంట్లు అయ్యారు, సెల్ఫీలు దిగుతూ నదుల్లో పడిపోయారు, సెల్ఫీలు దిగుతూ కాలు జారి దుర్మరణం చెందినవారు ఎంతోమంది ఉన్నారు. ప్రియ యవన బిడ్డ, సెల్ ఫోన్తో జాగ్రత్త. విన్నావుగా, ఇక దయచేయి. దేవదాస్, నువ్వు కృతజ్ఞత లేని వాడివి. ఎస్ బ్రో, తెల్లారక ముందే ఫేస్బుక్, తెల్లారాక యూట్యూబ్, మధ్య మధ్యలో పబ్జి, అవసరమైతే వాట్సాప్. చదువు కూడా మానేసి బిజీగా గడిపే నువ్వు నన్ను వెళ్ళిపోమంటావా? వాట్ బ్రో, ఇది న్యాయమేనా బ్రో? ఆలోచించు. ఆలోచించు, బాగా ఆలోచించు. టీవీ లేకపోయినా పర్వాలేదు, కంప్యూటర్ లేకపోయినా పర్వాలేదు, సెల్ ఫోన్ లేకపోతే ఎలా నీ ఫ్రెండ్స్తో మాట్లాడాలనుకుంటున్నావు? నీ గర్ల్ ఫ్రెండ్స్తో చాటింగ్ చేయాలన్నా, ఫోన్ మాట్లాడాలన్నా నీకు అవకాశం ఉండదు పో. బైబుల్ మాయలో పడి పాస్టర్ల మాటకు లోబడితే నీ జీవితం సర్వనాశనం అవుతుంది బ్రో. నిజమా, మంచి నిర్ణయం బ్రో. బయట ఉన్న అందాలన్నీ నీ అరిచేతుల్లోకి తెచ్చిపెట్టాను. స్మార్ట్గా ఉన్నాను, ఒక్కసారి నన్ను టచ్ చేసి చూడు, రంగుల ప్రపంచం కనిపిస్తుంది. భలే మజా చేయొచ్చు బ్రో. కావాలంటే బైబుల్ యాప్ డౌన్లోడ్ చేసుకో బ్రో. చచ్చి క్రమంగా వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు. ప్లీజ్ బ్రో, నన్ను మాత్రం వదిలిపెట్టకు. ఐ లవ్ యూ బ్రో. చూస్తారుగా, అమ్మాయిలు అబ్బాయిలు యవన కాలంలో మారు మనసు పొందండి, క్రీస్తులో స్థిరంగా ఉండండి, సెల్ ఫోన్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవులం అనుకునేవారు కూడా టచ్ ఫోన్లతో బిజీ అయిపోతూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని సాతానికి ఇచ్చేస్తున్నారు. మన కథలో ఉన్న దేవదాసులాగే చాలా గట్టిగా దేవుని కోసం జీవించాలి అని తీర్మానించుకున్న వారు కూడా ఫోన్ విషయంలో ఓడిపోతున్నారు. అయ్యో, సృష్టికర్త దుఃఖిస్తున్నాడు. ఆలోచించండి, మరలా మరలా ఆలోచించండి. చిన్నలు పెద్దలు ఈ రోజుల్లో అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్స్ ఉంటున్నాయి. క్రైస్తవ కుటుంబాల్లో మనిషికి ఒక బైబిల్ ఉందా అంటే లేవు అని చెప్పాలి. కానీ ప్రతి మనిషికి ఫోన్ మాత్రం ఉంది. ఫోన్ చూడడం వాడడం తప్పు కాదు, కానీ దానితోనే సమయం గడపడం, దేవునితో సమయం గడపలేకపోవడం విచారకరం. అవసరమైతేనే ఫోన్ వాడండి, లేదంటే ఫోన్కు దూరంగా ఉండండి.
దేవదాస్, దేవదాస్ ఏం చేస్తున్నావు? ఎవరు ఎవరు నువ్వు? నేను పరలోకం నుంచి వచ్చిన దేవదూతని. అలాగా, మీరు పైన ఉండాలి కానీ కిందకెందుకు వచ్చారు? నిజం చెప్పాలంటే నువ్వే నన్ను రప్పించావు దేవదాస్. అల్పమైన సంతోషాల కొరకు నిత్య జీవాన్ని వదులుకుంటావా దేవదాస్? ఈ సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, టీవీలు ఈ లోక సంబంధమైనవి. ఈ లోకాన్ని ప్రేమించేవాడు దేవునికి శత్రువు. నీ చిన్నతనంలో జరిగిన ఓ సంఘటన మర్చిపోయావా దేవదాస్? 2008 వర్షం కురుస్తున్న ఒక సాయంకాలం నువ్వు రోడ్డు దాటుతుండగా కారు యాక్సిడెంట్కు గురయ్యావు, నీకు గుర్తుందా? హాస్పిటల్లో కోమాలో ఉన్నావు, చేయి విరిగిపోయింది. ఆ సమయంలో ఏసయ్యే నిన్ను బ్రతికించాడు, అవునా? అవును, మీరు చెప్పిందంతా నిజమే దేవదాస్. నీకు తెలుసు, విగ్రహారాధన చేసే మీ కుటుంబంలో మగ సంతానం లేదు. జాన్బాబు అయ్యగారు మీ కుటుంబాన్ని దర్శించి ప్రార్థించగా దైవజనుడితో దేవుడు మాట్లాడి ఒక మగబిడ్డని ఇస్తానని, దేవదాసు అని పేరు పెట్టమని, నువ్వు పుట్టకముందే నీ గురించి దేవుడు మాట్లాడాడు. ఈ సంగతి నీకు తెలుసా? అవును, మీరు చెప్పినంతా నిజమే. కొంతకాలానికి అలాగే జరిగింది. మీ కుటుంబం అంతా క్రైస్తవులుగా మారిపోయారు. అవును, అలాగే జరిగింది. మీ తల్లిదండ్రులు నిన్ను దేవుని సేవకు సమర్పించుకున్నారు, నిజమేనా? అవును, నిజమే. మా సంఘము, మా పాస్టర్ గారు నా కోసం ప్రార్థించారు కదా, కాబట్టే నువ్వు బ్రతికి బయటపడ్డావు. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమిటి? ఎటువైపు నీ పయనం? లోకం వైపా, నిన్ను బ్రతికించిన దేవుని వైపా? ఆలోచించుకో. దేవదూత వెళ్ళిపోయిందా? గాడ్ బ్లెస్ యు. అయ్యో దేవా, పాపినైనా నన్ను క్షమించు. అయ్యో దేవా, పాపినైనా నన్ను క్షమించు. ఆకాశమందు నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏదీ నాకు అక్కర్లేదు. ఏసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు. నువ్వు ఉంటే నాకు చాలు ఏసయ్యా. కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, ఇతరులకు కూడా మరి పరిచయం చేయండి. మీకు ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అని మీకు నేను తెలియజేస్తున్నాను.